జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల వసతి గృహానికి పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. కొద్ది రోజుల వ్యవధిలో ఇద్దరు పిల్లలు మృత్యువాత పడడంపై కన్నవారు ఆందోళన చెందుతున్నారు. వరుస ఘటనలతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. హాస్టల్ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, గడ్డి, చెత్తను శుభ్రం చేశారు. ఇంకా మౌలిక వసతులు మెరుగుపరచాలని కోరుతున్నారు. కొందరు తల్లిదండ్రులు మాత్రం ఇప్పటికీ వసతి గృహానికి పంపించేందుకు వెనకాడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇప్పటికే హాస్టల్ను సందర్శించి బాధితుల్లో భరోసా నింపారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరిన్ని సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు. ఫస్ట్ బాబు అనిపోయినప్పుడే మేము చాలా భయపడ్డాం. ఎందుకంటే మా పిల్లల పక్కకే ఉన్నాడు, వాళ్ళే 2-3 గంటల తరబడి వాళ్ళు తెలుతో నీ ఉండి చూసిరు కాబట్టి మేము భయపడి ఎంటనే తీసుకుపోయినాం. మేడం ఫోన్ చేసింది. మేడం ఫోన్ చేసిన తర్వాత వచ్చి చూసినాం, బొగ్గ చెత్త ఉన్నది, దానికి దోమల జాలి లేదు. మళ్ళీ ఒక పిల్లగాడు చనిపోయిండు. తర్వాత ఇప్పుడైతే కేర్ తీసుకొని మొత్తం ప్రభుత్వం అయితే వచ్చింది, కానీ అయినా మాకు ధైర్యం అయితే లేదు. మాకు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయితే బాగుండు అన్నట్టుగా అయితే ఉంది. మాకు మోసనుకోవడానికి కూడా పిల్లలకి ఇబ్బందేనా? టాయిలెట్ అంటే ఎవరో ఇద్దరు ముగ్గురు వస్తారు కావచ్చు, కానీ అందులో మళ్ళీ లైట్లు కూడా లేవు, లైట్స్ కూడా లేవు పిల్లలకు. రాత్రి పండుకోటప్పుడు లైట్లు బంద్ చేసుకుని పండుకుంటారంట. ఎప్పుడు ఏది వస్తుందో తెలియలేదు పిల్లలకు. కింద వండుకునేసరికి ఇబ్బంది అయిపోతుంది, ఒకరి మీద ఒకరు వండుకోవడం అయిపోతున్నది. అడవిలాగా ఉంది కదా సార్, ఇది ఊర్లలాగానో ఊరవతలలాగానో ఇట్లా ఉంటేనేమో మంచిగా ఉంటుండే, కాకపోతే అడవిలో ఉండుకో పిల్లలకు ఇబ్బంది అయిపోతున్నది. ఇప్పుడు పిల్లలను విడిచిపెట్టిపోతున్నాం, ఇంటికైనాక మాకు టెన్షన్ అవుతున్నది. ఫస్ట్ సార్ అంటే ఏదో జరిగింది అనుకోకుండా జరిగింది అనుకున్నాం, కానీ ఇది రెండోసారి జరిగిందంటే ఇళ్ళకు మేము పేరెంట్స్ ఇళ్ళకు అద్దమంటే కూడా మాకు గుండె ధైర్యం సరిపోతలేదు. అన్ని సౌకర్యాలు కొద్దిగా కల్పించాలని, తుక్కు గడ్డి గాసం అంతా పిల్లలు బయటకు వెళ్దామంటే కూడా భయం ఉన్నది. వర్షాకాలం వచ్చిందంటే ఇక ఇది ఒక సెక్యూరిటీ కూడా లేదు. ఇప్పుడు అడవిలో ఉన్నది దోమలు అంటే దోమలు ఉన్నాయి, ఎలుకల బాధ కూడా ఇక్కడ ఫుల్ ఉన్నది.